ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న శీర్షికన చాలామందికి వచ్చేటువంటి శారీరకపరమైనటువంటి అనారోగ్యాల్లో ప్రధానమైనది ఈ మోకాళ్ళ నొప్పులు. మరి ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందుకున్నాం మిత్రులారు. మరి అసలు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి భౌతిక కారణాలు, రెండు ఆధ్యాత్మిక కారణాలు, అంతరంగ కారణాలు. మరి ఈ భౌతిక కారణాల విషయానికి వస్తే ఇవి ప్రధానంగా ఈ జన్మకు, ఈ శరీరానికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. అంటే శరీరం హెవీగా ఉండడం, బరువుగా ఉండడం, ఆ శరీర భారం మొత్తం మోకాళ్ళ మీద పడడం వల్ల, ఇంకా మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, ఇంకా శరీరంలోని ఇతర అనారోగ్య కారణాల వల్ల ఈ మోకాలి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇక రెండవది ఆధ్యాత్మిక కారణాలు. మరి ఎవరైతే మందులు వాడుతున్నా కూడా వారి నొప్పి తగ్గినట్లయితే వారు తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక కారణాలు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. అవి ఏంటంటే, ఒకటి ప్రధానంగా అంగీకారతత్వం లేకపోవడం, రెండవది మార్పుని నిరాకరించడం, మూడవది అన్ని పరిస్థితులకు సర్దుకుపోలేకపోవడం, అంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం లైఫ్లో, మూడు ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగి ఉండడం, నాలుగు శరీరాన్ని, కుటుంబాన్ని ఒప్పుకోకపోవడం, ఐదు మనస్సులో ప్రేమ, కరుణ లేకపోవడం, ఆరు నేనే కరెక్ట్ అన్నటువంటి భావనను కలిగి ఉండడం, ఏడు గత జన్మల తాలూకు కర్మలు, అలాగే ఎనిమిది ఇతరులను క్షమించలేకపోవడం. మరి వీటన్నిటినీ చెక్ చేసుకోవాలి. వీటిని చెక్ చేసుకొని వీటిని వారి అంతరంగంలో సరిచేసుకుంటే తప్ప వారికి ఆ నొప్పి తగ్గదు. ఎవరైతే వీటిని సరిచేసుకుంటారో, అంటే వీటిల్లో అన్నీ ఉండవలసిన అవసరం లేదు మిత్రులారా. అందరిలో ఇవన్నీ ఉండకపోవచ్చు. వీటిల్లో వారికి సంబంధించిన కారణాన్ని చెక్ చేసుకొని దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. మరి ఇది అంత సులువు కాదు. అందుకే తప్పక ధ్యానం నేర్చుకొని సాధన చేస్తే ఇది తప్పక తగ్గుతుంది మిత్రులారా. మరి వీటి తాలూకు బ్లాక్స్ రిలీజ్ చేసుకొని పైన చెప్పిన వాటిని సరిచేసుకునేందుకు మనం ఇప్పుడు ఒక ప్రత్యేక సంకల్ప ధ్యానం చేసుకున్నాం. ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకుండా, ఇంకా హాస్పిటల్కి పోవడం, ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేక, ఇటు నొప్పిని భరించలేక ఉంటారో వారికి ఇది తప్పక ఉపయోగపడుతుంది మిత్రులారా. అటు హాస్పిటల్కి పోలేక, ఇటు పెయిన్ని భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. మరి అలాంటి వారికి ఈ చక్కగా ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. మరి ఇది ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో జరిగేటువంటి ప్రక్రియ. మీ అంతరంగంలో మార్పును మీరు అంగీకరించాలి. మరి చక్కగా ఈ ధ్యానాన్ని మనం చేసుకుందాం. ధ్యానానికి ఉపక్రమిద్దామా? హాయిగా కూర్చుందాం. మీకు ఏ ఆసనమైతే సుఖంగా ఉంటుందో, సౌకర్యంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోండి మిత్రులారా. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. స్థిర సుఖ ఆసనం. హాయిగా కూర్చున్నాం. కళ్ళు రెండు మూసుకుందాం. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం మిత్రులారా. యొక్క దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దానిని బయటకు వదలండి. ఇలాగా 3 సార్లు దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దానిని బయటికి వదలండి మిత్రులారా. ఇప్పుడు సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెంట పోరాదు మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకం కండి. కాసేపు ఈ శరీరాన్ని మర్చిపోదాం, గతాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం. కేవలం ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిద్దాం మిత్రులారా. శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనస్సులో ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రక్రియకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నేను మాస్టర్కి సరెండర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పే సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, ఈ ధ్యానానికి విచ్చేసి నాతో పాటు కూర్చొని ధ్యానం చేసి వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని నాకు అందివ్వవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, సేత్ మాస్టర్ మరియు వారి టీం మెంబర్స్ అందరినీ ఆర్కేంజల్ గాబ్రియల్ను, హిమాలయ యోగులను, పరమ గురువులను, నా పూర్ణాత్మను, నా జీవిత మార్గదర్శకులను, కర్మదేవతలను, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ను, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ను, క్రాప్ సర్కిల్స్ని, ఆస్ట్రల్ పిరమిడ్స్ని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించదలిచారో వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నా భౌతిక జీవిత ప్రశాంతతకు నా శరీరం ఆనందంగా సహకరిస్తుంది. ఇలా సంకల్పించుకున్న మిత్రులారా, నేను విశ్వమూల చైతన్య శక్తిలో భాగం అయ్యున్నాను. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు, భావాలు, సరికాని ఎనర్జీస్ అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. నన్ను నేను అంగీకరిస్తున్నాను. నా జీవితాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా కుటుంబాన్ని, నా శరీరాన్ని, నా పరిస్థితులను నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇప్పటి వరకు తెలిసో తెలియకో నా శరీరాన్ని, నా జీవితాన్ని నేను దూషించి ఉన్నట్లయితే, నిందించి ఉన్నట్లయితే, ద్వేషించి ఉన్నట్లయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను ఆనందంగా జీవించడానికి, మార్పును అంగీకరించడానికి, నా గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా గతం ఎలాంటిదైనా ఈ క్షణమే సంపూర్ణంగా, శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ఈ క్షణం నుండి నా మనస్సును, బుద్ధిని, శరీరాన్ని నా ఆత్మవశం చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నా శరీరంలో మోకాళ్ళలో ఏర్పడ్డ పెయిన్ తాలూకు గాయాలు, వాటి తాలూకు కర్మలు ఏ జన్మలోనివైనా, ఏ శరీరంలోనివైనా ఈ క్షణమే వాటి తాలూకు జ్ఞానం నాకు అంది అవి నా నుండి శాశ్వతంగా, సంపూర్ణంగా విడుదలవ్వాలి. నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా అహం పరిధిలో ఏర్పరచుకున్న సరికాని భావనలు, భయాలు అన్నీ నా నుండి విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ అల్షియాన్ అగ్నిలో కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఏ ప్రాణిని కానీ మోకాళ్లపై గాయపరిచి ఉన్న వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉన్న ఆ ఆత్మస్వరూపులందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నాతో కలిసి ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై ఈ జన్మలో ఈ శరీరంతో నేను మోస్తున్న నా గతం తాలూకు జ్ఞాపకాలు, వ్యక్తులు, పరిస్థితులు అన్నీ ఈ క్షణమే నా నుండి సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను ఆనందంగా జీవించడానికి, మార్పును అంగీకరించడానికి, గతాన్ని విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి వీటిని విడుదల చేయడానికి నాలో అడ్డు తగులుతున్న అన్ని రకాల బ్లాక్స్ అన్ని ఈ క్షణమే హాస్టల్ మాస్టర్ సహకారంతో విడుదలై నా జీవితం ఆనందంగా సాగుతుంది, ఆరోగ్యంగా సాగుతుంది, ఆత్మ జ్ఞానంతో సాగుతుంది. మహా తేజోవంతమైన కాంతివంతమైన ఆ సూర్య భగవాన్ యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఇలా అనుకుందాం, నా శరీరంలోని మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన బ్లాక్స్ నా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార చక్రాలలో ఎక్కడ ఉన్నా, అలాగే నా అన్ని శరీరాలలో ఏ శరీరంలో ఉన్న వాటి తాలూకు జ్ఞానం నాకు ఈ క్షణమే అంది వాటిని నా నుండి శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నా గత జన్మల దేహాలు అన్నీ ధ్యానం చేసి నా నుండి విడుదలవ్వాలి. అలాగే గత జన్మలలోని అన్ని బంధాలు ఈ క్షణమే కట్ అవ్వాలి. గత జన్మల దేహాలు, వ్యక్తిత్వాలు, కోణాలు అన్నీ నా నుండి విడుదలై కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు నాలోని కఠినత్వం, మూర్ఖత్వంతో కూడిన పట్టుదల, అహంకారం, నేనే చేస్తున్నాను, నేనే మోస్తున్నాను అన్న భావన నా నుండి విడుదల చేస్తున్నాను. ఈ క్షణం నుండి నా మనస్సును, శరీరాన్ని, బుద్ధిని నా ఆత్మవశం చేస్తున్నాను. నా జీవితం ఈ క్షణం నుండి ఎంతో ఫ్లెక్సిబుల్గా సాగుతుంది. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, నేను ఎవరి వద్ద నుండి అయినా ఏదైనా ఆశించి భంగపడి ఉన్నా, ఎవరినైనా క్షమించలేకున్నా, అలాగే నా చుట్టూ ఉన్నవారు నా మీద ఆధారపడే విధంగా నేను ప్రవర్తించి ఉన్నా, దానివల్ల ఏర్పడ్డ బ్లాక్స్ అన్నీ నా నుండి విడుదల చేస్తున్నా. మీరు చక్కగా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి మిత్రులారా. మీరు ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నారు మీ జీవితంలో, ఆ వ్యక్తిని ఆ పరిస్థితిని చక్కగా తలుసుకొని వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. కేవలం ఆ ఒక్క వ్యక్తి వల్లే మీ అనారోగ్యము ఇలా ఉంది మిత్రులారా. ఆ వ్యక్తిని పూర్తిగా క్షమించి వేయండి. అలాగే ఇప్పటి వరకు ఆ వ్యక్తిని మీరు నిందించి ఉంటే, దూషించి ఉంటే మనస్ఫూర్తిగా వారిని క్షమించమని అడగండి. ఇలా అనుకుందాం, నా మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన బ్లాక్స్ నా DNA లో ఎక్కడ ఉన్న ఆస్ట్రల్ DNA మాస్టర్ సహకారంతో ఈ క్షణమే నా DNA స్థాయిలో క్లీన్ చేయబడాలి. ఇలా అనుకుందాం, నా జీవితంలో నన్ను నేను కానీ అలాగే ఇతరులను కానీ విమర్శించి ఉంటే నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. అలాగే ఇతరులు కూడా నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే నాలోని ఈ విమర్శించే గుణాన్ని నేను నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్ చాలామంది పర్ఫెక్ట్గా ఉండాలని తలసుకుంటారు మిత్రులారా, కానీ వారిలోని మార్పును మాత్రం అంగీకరించరు. మరి ఈ ఘర్షణ వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులకు దారితీస్తాయి. అలాగే వాళ్ళు నాలో ఏదో లోపం ఉంది అని కూడా భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటి భావనలు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా నా నుండి విడుదల చేస్తున్నాను అనుకోండి. హాస్టల్ ఆయుర్వేద వనాలను ఆహ్వానిస్తున్నాం. ఆయుర్వేద వనాలలోని ఆయుర్వేద ధాతువులతో నా మోకాళ్లలోని బ్లాక్స్ అన్నీ శుద్ధి చేయబడాలి అనుకున్నాం మిత్రులారా. మనసులో ఇలా అనుకుందాం, నా ఈ అనారోగ్యానికి సంబంధించిన నా ఆలోచన విధానాన్ని నా చైతన్యం నుండి పూర్తిగా వదిలిపెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. నా మోకాళ్ళలో జాయింట్స్లో ఉన్న సరికాని ఎనర్జీస్ని రీప్లేస్ చేసి సరి అయిన ఎనర్జీతో నింపి, ఇంకా అక్కడ అవసరమైన పదార్థాన్ని జాయింట్స్ని రీప్లేస్ చేసి సరిచేసి అక్కడ హీలింగ్ చేయవలసిందిగా ఆర్కిటూరియన్ హీలింగ్ మాస్టర్స్ను నేను మనస్ఫూర్తిగా వేడుకొనుచున్నాను. ఇలా అనుకుందాం, నాలో మార్పు చెందే గుణాన్ని నేను స్వాగతిస్తున్నాను. నూతన దిశల్లో నూతన మార్పులతో మరి నూతన అనుభవాలతో నేను నా జీవితం ఆనందంగా సాగుతున్నాను. ఇలా అనుకుందాం మిత్రులారా, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, మరి ఇతరులను కూడా ప్రేమతో ఒప్పుకుంటున్నాను, ఎంతో ప్రేమతో చూస్తున్నాను. నా హృదయం క్షమతో, సహనంతో మరియు కరుణతో నిండి ఉన్నది. నేను నిస్సంకోచంగా జీవితంలో ముందుకు నడుస్తున్నాను. మహాకరుణామయుడు, ప్రేమమూర్తి అయిన జీసస్ క్రైస్ట్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం, మనలో నింపుకుంటున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, నేను నా జీవితంలో ఎలా కావాలంటే అలా ఇమిడిపోయి నా జీవన ప్రవాహంతో పాటు సాఫీగా సాగుతున్నాను. ఇలా అనుకుందాం, నా జీవితం దైవత్వం యొక్క మార్గదర్శకత్వంలో సాగుతుంది. మరి నేను ప్రయాణించే ప్రతి మార్గము నాకు ఎంతో అత్యుత్తమమైనది. నా జీవితం ఆనందంగా సాగుతుంది. నా జీవితం ఆరోగ్యంగా సాగుతుంది. నా జీవితం ఆత్మ జ్ఞానంతో సాగుతుంది. మనస్సులో ఇలా అనుకుందాం, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కూడా కాదు, నేను అనంతమైన శక్తి కలిగిన దివ్య ఆత్మస్వరూపాన్ని. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. అనుక్షణం ఈ ఆత్మ ఎదుగుదలకు, నా జీవితం ఆనందంగా సాగేందుకు, అద్భుతమైన అనుభవాలు పొందేందుకు నా శరీరం అన్ని వేళలా సహకరిస్తూనే ఉంది. నా శరీరానికి ధన్యవాదాలు. ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాం. మరి వారి సహకారంతో ఎవరికైతే మోకాళ్ళలో ఆపరేషన్ అవసరమైందో వారికి చక్కగా ఆస్ట్రల్ ఆపరేషన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఒకవేళ మీకు మోకాళ్ళ వద్ద నొప్పులు ఉన్నట్లయితే మీరు ససేమీరా కళ్ళు తెరవరాదు, హాయిగా గమనిస్తూ ఉండండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. నేను చెప్పేదాన్ని మీరు బాగా ఫీల్ అవుతూ ఉండండి. బ్రహ్మాండ లోకాల నుంచి ఒక దివ్యత్వపు వెలుగుని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఒక దివ్యమైన వెలుగు మీ బ్రహ్మరంధ్రం గుండా మీ తలలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. చక్కగా ఆ వెలుగుని సృష్టించుకోండి మిత్రులారా. మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఎంతో ఎంతో వెలుగుని మీరు తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ భ్రూమధ్యం అంటే మీ నుదుటి భాగము, మీ రెండు కనుబొమ్మల మధ్యలో, అక్కడ నుండి ఆ వెలుగుని మీ రెండు మోకాళ్ళ వైపు ప్రసరింపు చేయండి. లేదా మొదటిగా మీకు ఎక్కడైతే ఏ కాలైతే విపరీతమైన నొప్పి ఉందో ఆ కాలు వైపు ఆ వెలుగుని ప్రసరింప చేయండి మిత్రులారా. మీ నుదుటి భాగం నుండి ఆ వెలుగు ఒక రే అంటే ఒక లేజర్ బీమ్, ఒక కిరణం లాగా ఆ మోకాళ్ళలోకి పోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఎలాగైతే ఒక లేజర్ లైట్ వేస్తే ఒక కాంతి వస్తుందో అలాగా ఆ కాంతిని అక్కడికి పంపించండి మిత్రులారా. ఆ కాంతి ఆ మోకాళ్ళలోకి పోయి అక్కడున్న జాయింట్స్ అన్నింటినీ క్లీన్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీరు ఎంత విశ్వాసంతో చేస్తే అంత అద్భుతంగా ఈ ప్రక్రియ అక్కడ నడుస్తుంది మిత్రులారా. అక్కడ చక్కగా చర్మాన్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఆ సరికాని బ్లాక్స్ అన్ని క్లీన్ చేసి అక్కడ ఏదైతే అవసరమో ఆ ఎనర్జీని అక్కడ ఫీల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. మీ దృష్టి మొత్తము ఆ కాలు పైనే ఉండాలి. అద్భుతంగా హీలింగ్ ప్రక్రియ నడుస్తూ ఉంది మిత్రులారా. అక్కడ మీకు విపరీతమైన పెయిన్ రావచ్చు, అయినను ఈ ప్రక్రియను ఆపకండి. మరి చక్కగా ఆ కాలును మీరు అక్కడ హీల్ చేశారు. అక్కడ నార్మల్ కండిషన్కి ఆ కాలు వచ్చింది. ఆ కాలును మీరు చక్కగా పైకి కిందకి అలా అంటున్నా కూడా హ్యాపీగా ఉంది మీకు. ఇప్పుడు ఆ కాంతిని మీ రెండవ కాలి వైపు మరల్చండి మిత్రులారా. మీ దృష్టిని మీ రెండవ కాలు వైపు ఉంచండి. మీ యొక్క భూ మధ్యమం నుండి ఆ దివ్యమైన వెలుగు మీ యొక్క మోకాలి వైపు ప్రసరించబడుతూ ఉంది. ఇటువైపు కాలులో మీరు ఏ ప్రక్రియనైతే కొనసాగించారో ఆ ప్రక్రియనే ఇక్కడ కూడా కొనసాగించండి మిత్రులారా. అక్కడున్న సరికాని ఎనర్జీస్ అన్నింటినీ వైలెట్ కలర్ కాంతి క్లీన్ చేస్తూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అద్భుతమైన ప్రక్రియ నడుస్తూ ఉంది. చక్కగా చక్కగా క్లీన్ చేసుకోండి. మీలోని అనంతమైన దివ్య శక్తితో, మీ పూర్ణాత్మ యొక్క సహకారంతో బ్రహ్మాండ లోకాలలోని దివ్య శక్తితో ఈ ప్రక్రియ కొనసాగుతుంది మిత్రులారా. అక్కడ చక్కగా ఏమి జరిగింది? ఆ కాలు కూడా మీరు పైకి కిందకి ఊపుతున్నా ఎంతో హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు మీ శ్వాసను గమనించండి మిత్రులా. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 minutes. ఇప్పటి వరకు సహకరించిన ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్, నా పూర్ణాత్మకు, నా శరీరానికి కృతజ్ఞతలు. ఎంతో ప్రేమతో నన్ను స్వస్థతపరిచిన ఆ దివ్య కాంతికి కృతజ్ఞతలు. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. ఒకవేళ మీలో ప్రాసెస్ జరుగుతుంటే దాన్ని కంటిన్యూ చేయండి. అలా లేని ఎడల మీ 2 చేతులు వేసి కళ్ళపైన ఉంచుకోండి. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరవకుండా మీ 2 చేతులను కళ్ళపైన ఉంచుకోండి. ఫైవ్, ఫోర్, 3, 2, 1, 0. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవండి. ఒక్కసారి మీ 2 చేతులను మీ 2 మోకాళ్ళపైన ఉంచి చక్కగా దాన్ని అక్కడ స్పృశించండి. తో థ్యాంక్స్ చెప్పండి ఆ 2 మోకాళ్ళకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే మరి ఈ సమస్యతో బాధపడేటువంటి అందరికీ చక్కగా తెలియచేయండి, వారికి దీన్ని చేరవేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసుకునేలా సహకరించండి మిత్రులారా. మరిన్ని వీడియోస్ని వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే భాగ్యము నాకు కలిగిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.